హలో పిచికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ నెల్లూరు రియాజ్ బిర్యానీ, నెల్లూరు మటన్ దమ్ బిర్యానీ. ఆహా, మీ మొహంలో చిరునవ్వు పెడేలు మన తన్నుకొస్తుంది నాకు తెలుసు. నా ఉద్దేశం, ఇప్పటికీ కనీసం ఒక 10,000 మంది పిచికిస్తా యోధులకి పైగా ఈ రెసిపీని చెయ్యి బ్రో, చేస్తావా లేదా? చేయకుంటే నేను ఉరేసుకుంటా, నూతిలో దూకుతా అని కూడా చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేసిన నెల్లూరు రియాజ్ బిర్యానీ ఫ్యాన్స్, అలాగే పిచికిస్తా బాబీ పిచ్చ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఏమండి, నెల్లూరు రియాజ్ బిర్యానీ గురించి తెలిసిన వాళ్ళు ఓకే, గానీ తెలియని వాళ్ళకి ముచ్చటగా 3 ముక్కల్లో 3 విషయాలు చెప్తాను. నెల్లూరులో ఈ బిర్యానీ ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అనమాట. సారీ, యాక్చువల్గా ఈ రెసిపీ గురించి మాట్లాడదాం అనుకునే లోపే నోట్లో నీళ్లు, అండ్ ఆ మటన్ బిర్యానీ యమ్మీగా నోట్లో అని టేస్ట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మాటలు ఎక్కడ వస్తాయి? మీకు ఒక విషయం తెలుసా, యూట్యూబ్ లో ఫస్ట్ టైం మన మిగతా సీక్రెట్ రెసిపీస్ లాగా ఈ నెల్లూరు రియాజ్ మటన్ దమ్ బిర్యానీ కూడా మనమే ఫస్ట్ టైం చేసాము. మీకు ముందు ముందు ఇంకా ఎన్నో వీడియోస్ కనిపించచ్చు యూట్యూబ్ లో. ఇది నెల్లూరు రియాజ్ పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెసిపీ. కావాలంటే అక్కడ తిన్న వాళ్ళు ఎవరో ఒకరు పిచికిస్తా బాబీ క్రాక్ చేసిన ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కింద కమెంట్ చేస్తారు, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోండి. కానివ్వండి, నేను ప్రామిస్ గా చెప్తున్నాను కదా, దిండిగల్ తలపకట్టి బిర్యానీ, దొన్నే బిర్యానీ, హొస్కోటే దమ్ బిర్యానీ ఇవన్నీ తిన్నాను కదా, ఇది అసలు వేరే లెవెల్. అంతే, దీని తగ్గేదేలా. ఇక పిచికిస్తా బాబీ ఫుడ్ కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇదివరకు చేసిన అన్ని ద మోస్ట్ సీక్రెట్ అండ్ మిలియన్స్ లో ఉన్న రెసిపీస్ అన్ని మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సో చూసి వండేసుకొని తినేసుకొని ఎంజాయ్ చేసేసుకోండి. పిచికిస్తా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మరి మటన్ పొటేల్ మాంసం ఈచ్ ముక్క 50 నుంచి 60 గ్రాములు ఉండేలాగా చూసుకోండి. 1 కేజీతో చేద్దాం, 4 హ్యాపీగా గట్టిగా తినొచ్చు. 40 వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. టొమాటోలు 2 మీడియంగా బలిసిన టొమాటోలు అంటే 150 గ్రామ్స్ ఇలా ముక్కలు చేసేసి పక్కకు పెట్టేసుకొని 8 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి పొడవుగా ఉంటే అడ్డంగా నరకండి, లేదంటే బిర్యానీలో పచ్చిమిరపకాయలు నూడిల్స్ లాగా అవుతాయి పొడవుగా. ఇక గరం మసాలాకి రెడీ చేసుకుందాం. చెక్క 2 ఇంచులు, యాలుకలు 5, లవంగాలు 4, పెద్ద యాలుక 1, మరాఠీ మొగ్గ 2, అనాస పువ్వు 1, జాపత్రి 1 పువ్వు. వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఫ్రై చేసిన ధనియాల పొడి ఇది. దీన్ని జైబాలే కొట్టేసి పక్కకు పెట్టేసుకోండి. కుంకుమ పువ్వు జస్ట్ 1 పించ్ కప్ లో వేసుకొని వేడివేడి సలసల కాగుతున్న నీళ్లు దీంట్లో పోసేసుకొని 15 నిమిషాలు పక్కకు పెట్టేస్తే సూపర్ కలర్ అండ్ ఆరోమా వస్తుంది. బాస్మతి రైస్ 4 గ్లాసెస్ అంటే 1 కిలో బాస్మతి రైస్ ని జస్ట్ 2 టైమ్స్ వాష్ చేసేసి రైస్ కి 2 ఇంచుల పై దాకా వాటర్ పోసేసి నానబెట్టేయండి 1 అరగంట. అల్లం 100 గ్రాములు పేస్ట్ కొట్టేసుకొని, అదేనండి జైబాలి అనేసుకొని, 1 నిమ్మకాయని నిర్దాక్షిణంగా పిండు పిండి జ్యూస్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎర్రగడ్డలు 1 3, అదేనండి ఉల్లిగడ్డలు 200 గ్రాములు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మటన్ ని ఫస్ట్ ఉడికించడానికి 1 ప్రెజర్ కుక్కర్ ని తీసుకుందాం. నెల్లూరు రియాజ్ బిర్యానీ వాళ్ళైతే కట్టెలతో వండుతారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఉడికిస్తే సూపర్ గా ఉడికిపోతుంది, మనకు అంత టైం ఉండదు కాబట్టి ప్రెజర్ కుక్కరే శరణ్యం. అందులో 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అదే చేత్తో 2 టేబుల్ స్పూన్స్ అంత సూపర్ డూపర్ నెయ్యి వేసుకోవాలి. న్యాచురల్ గా దొరికే నెయ్యి అయితే బెస్ట్ ఈ ప్యాకెట్ వాటికన్నా. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో చెక్క 2 ఇంచులు కాస్త ఇలా విరగొట్టి వేసేసి చెక్కలో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు చూసి లవంగాలు 8 వేయాలి. లవంగాల నుంచి కూడా ఆయిల్ బయటికి రాగానే అంటే జస్ట్ 30 సెకండ్ల అంత మాత్రమే. ఇప్పుడు వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. వేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేశాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేస్తే ఉల్లిగడ్డలు ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ అవుతాయి. అవగానే చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసి కాస్త అలా అలా ఫ్రై చేసేసి మూత పెట్టి 1 నిమిషం అలా వెయిట్ చేసి మూత తీసేసి నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా దీంట్లో టపీమని వేసేసి హై ఫ్లేమ్ లో 30 సెకండ్లు ఫ్రై చేసి మంట సిమ్ లో పెట్టుకొని 10 యాలుకల్ని రఫ్ అండ్ టఫ్ గా దంచేసి ఇలా జస్ట్ ఇదిగోండి ఇలా తయారయ్యాక అస్సలు లేట్ చేయకుండా ఈ పొడిని ఇందులో వేసేయండి. ఆ వేసాము, నెక్స్ట్ ఆగండి, ఇప్పుడు డ్రై మెంతాకు దీని ఎక్క ఇది లేకుంటే ఆ టేస్టే వచ్చి సావదు.
ఆ పేరు కూడా ఏముంటుంది అసలు, కసూరి. అబ్బా ఎంత గర్లిష్ గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఈ కసూరి మేతి వేసాక 20 సెకండ్లు కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి, అందుకే వెంటనే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి వెంటనే ఉప్పు కూడా. కల్లుపుంటే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు అదే వేస్తారు అందులో. ఇక దీన్ని ఎక్కువసేపు మాడగొట్టడం కరెక్ట్ కాదు, బిర్యానీ చేదు అయిపోతుంది మరి, జాగ్రత్త. నెక్స్ట్ ఇమీడియట్గా వేయాల్సింది వాటర్ వాష్ చేసిన మటన్ని. ఇందులో ఇలా ఊపి 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 వేయాలన్నమాట. మటన్లో చుక్క వాటర్ లేకుండా మటన్ని మొత్తం ఈ ప్రెషర్ కుక్కర్లో వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసి మరొక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పచ్చి స్మెల్ పోయాక మాత్రమే పసుపు వేయాలి, గుర్తుపెట్టుకోండి. 1 టీ స్పూన్ నిండా వేశాక కాస్త పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక, అంటే ఆల్మోస్ట్ 1-2 నిమిషాల వరకు అలా వదిలేసి నెక్స్ట్ అల్లం పేస్ట్. జస్ట్ అల్లం పేస్ట్ అండ్ ఓయ్, అదే ఇందాక స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసి ఇది కూడా 1-5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ అల్లం పేస్ట్ వేశాక అస్సలు మూత పెట్టకండి. మాడుతున్నట్లు అనిపిస్తే గనక సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మూత సరైన టైంలో పెట్టడం తీయడం అనేది వంటలో ఉండే సీక్రెట్. ఓకే, సో గ్రేవీ ఊరింది కాబట్టి ఇప్పుడు టొమాటో స్లైసెస్ ఇందాక కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోండి. వేసుకున్నాక ఇవి జస్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు కాస్త కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల్లో టమాటో సాఫ్ట్ అయిపోతుంది, అప్పుడు వెంటనే మూత తీసేసి బాగా చిక్కటి పెరుగు 300 గ్రాములు వేయాలి. అంతకన్నా 1 గ్రాము కూడా ఎక్కువ తక్కువ వేస్తే తినవా తగ్గేదేలే, మీ ఇంటికి వచ్చి నేనే వండి పెట్టాల్సి వస్తుంది, చూసుకోమల్లా. పెరుగు వేశాక 1-2 నిమిషాలు బాగా కలిపేసి పెరుగు కాస్త ఆయిల్ లాగా మారిపోయే వరకు కుక్ చేసి చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇక ఇందులో వేయాల్సింది ఏంటంటే నాలుగు గ్లాసెస్ బియ్యంకి కాదు ఈ వాటరు, చెప్తాను ఆగండి, కంగారు ఎందుకు. ఫస్ట్ నేను చెప్పినట్టు గుడ్డిగా 5 గ్లాసెస్ హాటెస్ట్ వాటర్ పోసేసుకోండి చెప్తాను. ఒకసారి కలిపేసి వెంటనే స్టార్టింగ్లో చూపించిన గరం మసాలాని ఇందులో మొత్తం వేసేసి, అలాగే నిమ్మకాయ జ్యూస్ మొత్తం వేసి ఒక్కసారి కలిపేసి గరం మసాలా లోపలికి దిగిపోయేలాగా, ఇప్పుడు కొత్తిమీర 1 ఫుల్ కప్పు అండ్ అలాగే పుదీనా 1/2 కప్పు వేసి అలా ఒక్కసారి కలిపేసి మూసుకొని 6 విజిల్స్ ఇస్తున్నాను. ఛీ, మూసుకొని ఏంటి, సారీ అండి, మూత మూసేసి 6 విజిల్స్ ఇచ్చేయాలన్నమాట. అంతే ఇక అవి ఒక పక్కన విజిల్స్ అవుతుండగానే ఇంకో స్టవ్ ఖాళీగా పడి ఉంటుంది కదండి, దాని మీద రైస్ ఉడకబెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండే ఒక గిన్నె ఏదైనా పెట్టేసుకొని 3 లీటర్ల నీళ్లు పోసి ఉప్పు నేను 6 స్పూన్లు వేస్తున్నాను. ఇందాక మటన్లోకి అయితే కరెక్ట్గా 1 కేజీ మటన్కి ఎంత కావాలో అంత వేసాను ఉప్పు, అది చాలు. సో ఇప్పుడు 6 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను కాబట్టి బాగా నీళ్లు మరిగాక అప్పుడు 30 నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేయాలి. కరెక్ట్గా 10 లేదా 12 నిమిషాల్లో రైస్ 60% ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో మాత్రమే, అప్పుడు ఇక వెంటనే తీసేయచ్చు. సో రైస్ ఉడికింది, సో మటన్ విజిల్స్ కూడా అయిపోయి ఉంటాయి. ఎస్, సూపర్గా ఉడికిపోయింది, హాహాహా. అండ్ స్మెల్ అయితే ఇక చెప్పదులే, కడుపు నిండిపోతుంది. దీన్ని ఇలాగే సరాసరి తాగేయాలండి నాకైతే. ఓకే, ఇప్పుడు ఈ మటన్ని అండ్ రైస్ని కలిపి దమ్ వేయడానికి మరొక గిన్నె తీసుకుంటున్నాను పెద్దది, దాంట్లో దమ్మిస్తాను. ఈ గిన్నె అయితే సరిపోతుంది నాకు. దీంట్లోకి ఇప్పుడు ఈ మటన్ ప్లస్ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసి గిన్నెని వేడి చేయడానికి 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను, లేదంటే దమ్ వేయడంలో కొలతలు మారిపోతాయి. 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ కాబట్టి అందులో ఇది కాస్త వెడల్పుగా ఎక్కువగా ఉన్న గిన్నె కాబట్టి గ్రేవీ మొత్తం మీదే తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. మామూలుగా అయితే రైస్ లేయర్ పైదాకా ఉంటుంది, నాలాంటి వెడల్పు గిన్నె కాకుండా హండి లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో దమ్మిచ్చేసుకోండి. బాయిల్ అయిన
పెట్టిన రైస్ ని మొత్తం ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇందులో వేసేసి ప్రాపర్ గా స్ప్రెడ్ చేసి ఎక్కడ కూడా రైస్ మీద ప్రెషర్ పెట్టేసి నొక్కద్దు. ఓకే, సో యాక్చువల్లీ మీకు చెప్పాను కదా ఇందాక ఓన్లీ 5 గ్లాసెస్ హాట్ వాటర్ పోస్తున్నానని. అది ఎందుకంటే పెరుగులో ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ ఉన్నట్టే, అలాగే టొమాటోస్, కొత్తిమీర ఇవన్నిటిని లెక్క వేసుకోవాలి కాబట్టి మొత్తం 2 గ్లాసుల కింద అనుకుంటే మనం వేసిన హాట్ వాటర్ 5 గ్లాసెస్, అంటే టోటల్ గా 7 గ్లాసెస్ వేసామని అర్థం. 4 గ్లాసెస్ రైస్ కి కావాల్సింది 8 గ్లాసెస్ వాటర్ కదా మామూలుగా 1:2 లాగా. అలాగా ఆల్రెడీ రైస్ నానబెట్టాము అండ్ సెపరేట్ గా 60% వరకు కుక్ కూడా చేసాం కాబట్టి నిజానికి 6.5 గ్లాసులే సరిపోతాయి. కానీ నెల్లూరు రియాజ్ బిర్యానీ మాత్రం కాస్త పొడి పొడిగా కాకుండా బాగా మాయిశ్చర్ తో ఒకలాంటి థిక్ గ్రేవీ ఉంటుంది కాబట్టి 5 గ్లాసెస్ పోయటమే ఉత్తమం. ఇక దీంట్లో సాఫ్రాన్ వాటర్ పోసేసి మూత పెట్టేసి, అదేనండి మన పాడుబడ్డ పెన్నం మీద దమ్మేయాలి, టైట్ గా మూత మూసేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో అండ్ 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో వదిలేస్తే దమ్ము చక్కగా అయి ఉంటుంది. దీనికి దమ్ము ఇవ్వడం ఎందుకు ఇంత ఫాస్ట్ అంటే ఆల్రెడీ మటన్ ని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాం కదా, అలాగే రైస్ ని కూడా ఉడికించాం కాబట్టి 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. మీరు ఎక్కడైనా పొరపాటున తప్పు చేశారనుకోండి వాటర్ విషయంలో, దమ్మయ్యాక మూత తీసి చూసినప్పుడు మీకు ఏమైనా వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపించింది అనుకోండి, జస్ట్ ఇంకాసేపు అంటే దమ్ వేసి మూత తీసి చెక్ చేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా చెక్ చేసుకొని చేసుకోండి. వాటర్ తక్కువైతే ఏముంది, సింపుల్, పాలల్లో కొన్ని వాటర్ పోసుకొని ఎంత పడుతుందో అంత చూసుకొని దమ్ వేసుకోవటమే. నేల తల్లి సాక్షిగా, నీల తల్లి సాక్షిగా. సో ఏమి డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా వండేసుకోండి. అంతేకాని బిర్యానీ సరిగా అవ్వలేదని అలిగేసి పళ్ళు తోముకోకపోవటాలు, స్నానం చేసుకోకపోవటాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు చేయకండి. సో ఎలా ఉంది నా పిచ్చకిస్తా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సీక్రెట్ రెసిపీ రివీల్ చేసినందుకైనా, నా మాట మీకు నచ్చినా, వంట నచ్చినా, ఈ ఎంటైర్ వీడియోలో మీకు ఏ అంశం నచ్చినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన పిచ్చకిస్తా సబ్స్క్రైబర్స్ కౌంటే పిచ్చకిస్తా బాబీకి సూపర్ పిచ్చినిస్తుంది. యమ్మీ రెసిపీ, పార్టీ రెసిపీ, సండే రెసిపీ, అలాగే బొంబాట్ రెసిపీ, ఈ రెసిపీని ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా పాపం చేసుకొని తింటారు కదా. అలాగే పిచ్చకిస్తా బాబీతో నిండు నూరేళ్ల సావాసం చేయాలి కాబట్టి నిండు నూరేళ్ల సావాసం, స్వర్గం అవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం, ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే, పొలికేకల కందని పొలిమేరలలు సెలిమే చేదాములే, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. వావ్, వాట్ ఎ సాంగ్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మై సాంగ్ అండ్ సాంగ్ లో ఏమైనా అపశృతులు ఉంటే క్షమించండి దయచేసి. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ, బై బై. సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలు, అచ్చ తెలుగు ముచ్చ పూల పున్నమేనులే. ఓ